ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి అందరూ సైలెంట్ గా ఉండిపోయారు? రేపు దసరా పండగ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పండగ అంటే ఏముంది బాబు గారు, పిండి వంటలు చేసుకున్నావా, బిర్రుగా తిని పడుకున్నావా, అంతే కదా. ఎనీ స్పీడ్ ఎనీ హార్ట్, సింగిల్ హ్యాండ్ ఆల్రౌండర్ ఆనందం. మెను మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మసాలా మీరు నూరినా సరే, నన్ను నూరమన్నా సరే, ఫ్రై అయినా సరే, కర్రీ అయినా సరే, గ్రేవీ అయినా సరే, వేళ్ళు కాదు గిన్నెలు, గిన్నెలు నాకేలా చేస్తాను. పండగ అంటే పిండి వంటలే కాదు, తలంటు స్నానాలు చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, గుడికెళ్ళడం, ఇలా చాలా ఉంటాయి. అయితే అందరం కలిసి గుడికి వెళ్దాం. అమ్మో, పండగ రోజు ఫుల్ జనం ఉంటారు, క్యూలో ఇరుక్కుపోయామంటే అంతే సంగతులు. వేరే ఏదైనా ప్లాన్ చేయి. ఏ ప్లాన్ చేయకర్లేదు. రేపు ఇంట్లోనే అందరూ అమ్మవారి పూజ చేద్దాం. ఆ ఆదిశక్తి ఆశీర్వాదం అందుకున్న కుటుంబాలు ఆనందంతో నిండుకుంటాయి. నానమ్మ ఉండుంటే పూజ ప్రాసెస్ అంతా క్లియర్ గా చెప్పేది. పూజ ఎలా చేసినా అమ్మవారి మీద భక్తితో నిష్ఠగా చేయాలి, అప్పుడే ఆ పూజా ఫలితం దక్కుతుంది. అన్ని విధి విధానాలు పాటించి చేసిన ఆశతో చేస్తే ఆ పూజ అర్థం లేనిదే అవుతుంది. ఆశ లేని మనిషి ఉండడు.